వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారిని ఇప్పుడే సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. దాని మీద స్పందించేందుకు వైసీపీ నేత వెంకటరెడ్డి గారు ప్రస్తుతం లైవ్ కాల్ లో మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. కక్ష సాధింపు కోసమే అరెస్ట్ చేశారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారిని, పర్టికులర్ గా పుట్టినరోజు నాడు అరెస్ట్ చేశారు. దట్టు నోటీసులు కూడా ఇవ్వలేదు, ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు. పైగా ఆయన పార్లమెంట్ సభ్యులు కాబట్టి లోక్సభ స్పీకర్ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే కనీసం ఆయనకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా చేయలేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారండి. దానికి మీరేమంటారు? ఒకటి, ఇక్కడ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు అనేది తప్పుడు వాదన. ఎందుకంటే ఇక్కడ అది ఏసీబీ గానీ లేదంటే సిఐడి గానీ ఎవరైనా కూడా ఇక్కడ రెండు నోటీసులు ఉంటాయి, సెక్షన్ 40 సెక్షన్ 50 అని. అంటే సెక్షన్ 40 అంటే మీరు విచారణకు రండి అని చెప్పి ముందు నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం లేదు. వీళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నప్పుడు డైరెక్ట్ గా వీళ్ళే వెళ్ళేసి మిమ్మల్ని ఇదిగో ఈ ఫలానా సెక్షన్స్ కింద ఫలానా మాకు వచ్చినటువంటి కంప్లైంట్ల ఆధారంగా మేము పరిశీలించి మిమ్మల్ని ఫలానా సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నాం అని సెక్షన్ 50 నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారు. ఇది సెక్షన్ 40 కి సెక్షన్ 50. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు మనందరం ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నాం. దాదాపుగా ఒక ఏడాది నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ లో ఉంది. అంటే ఎవరైనా ఈ కరోనా లాంటి సమయంలో రెచ్చగొట్టేటట్టుగా ఎవరైనా వ్యాఖ్యలు చేసినా కూడా ఈ ఏదైనా దేశ ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏదన్నా ఆటంకాలు కలిగించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎవరైనా చేసినప్పుడు ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేయొచ్చు. సో ఆ యాక్ట్ ప్రకారం ఇప్పుడు ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, అదే విధంగా లోకేష్ గారి మీద కూడా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినాయి. ఇక్కడ ఎవరైతే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అంటే ఇక్కడ ఒక భయానకమైన వాతావరణం ఉంది ఏపీలో అని చెప్పి భయభ్రాంతులు గురి చేసేటట్టుగా ఎవరు చేసినా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపేక్షించు. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు వర్షంలోనే ఆయన మా పార్టీ ఎంపీఏ కదా, ఆయన వర్షంలోనే మా పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎంపీఏ కదా. సరే ఆయన మా పార్టీ ద్వారా గెలిచి ఎవరు కోవట్గా వెళ్ళాడనే అది సెకండ్ పొలిటికల్ మ్యాటర్. ఈ రోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 24 కింద రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 120B 124A 153B 505 ఐపీసీ కింద ఆయన మీద ఈ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాన్ని బట్టి స్పష్టంగా నా దగ్గర కూడా అది ఉంది, ఎవరైతే సిఐడి ఇచ్చినటువంటి కాపీ అరెస్ట్ నోటీసులు ఏదైతే ఉందో సెక్షన్ 50 కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళకి పర్టికులర్గా దాంట్లో రాశారు. వీళ్ళు నోటీసు తీసుకోవడానికి ఇష్టం చూపలేదు, అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేశారు నోటీసు తీసుకోవడానికి అని. అంటే ఇక్కడ మీరు వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో కూడా వీళ్ళు అలో చేయాలి. సిఐడి అధికారులు వచ్చినప్పుడు వీళ్ళు సెక్యూరిటీని ఎవరైతే సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంది కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇంట్లో కూడా అలో చేయాలి. తర్వాత ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీరు చూసారు ఆ వీడియోలో చుట్టూలో వాళ్ళంతా రౌండ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళనీయకుండా చేసినటువంటి కార్యక్రమం. అంటే ఇక్కడ మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనాకి సంబంధించినటువంటి విషయాల్లో దాదాపుగా ఏడాదిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే చాలా బెటర్ గానే ఇక్కడ పాలిస్తుందన్న విషయం అందరికీ తెలుసు. మొన్న ఈ మధ్య మీరు చూస్తే కర్నూలులో కొత్త N440 వేరియంట్ ఒకటి వచ్చిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం, రుయా హాస్పిటల్లో 11 మంది చనిపోతే 50 మంది 500 మంది చనిపోయారని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం. ఈ ప్రభుత్వం బాగా పనిచేయట్లేదు, ఈ ప్రభుత్వంలో ఎవరికి సెక్యూరిటీ లేదు అన్న విధంగా ఈ ప్రభుత్వంలో అసలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఎవరు ఉండొద్దు, ఇక్కడ ఒక భయానకమైన వాతావరణం అనే విధంగా ఇక్కడ ప్రజలు భయభ్రాంతులు గురిచేసి. అంటే మీకు తెలిసి వైరస్ సమయంలో 197 మంది రికవర్ అవుతా ఉన్నారు, 2-3% డెత్లు వస్తున్నాయి, 97 మంది రికవర్ అవుతా ఉన్నారు. చాలా ఇంటర్వ్యూలు మీరు కూడా డాక్టర్లు చేస్తున్నారు, ఆ డాక్టర్లు డాక్టర్లు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పినటువంటి మాటలు ఇది భయపడకూడదు. ఈ వైరస్ వస్తే భయపడకపోతే ఈ వైరస్ వచ్చినా కూడా తగ్గిపోయింది, ఆ భయం కానీ మనం ఉంటే మనకి ఇంకా ఇమ్యూనిటీ లెవెల్ అనేది ఇంకా తగ్గిపోయి మనం డెత్ కి వెళ్తాం, దయచేసి భయపడవద్దు అని ఈరోజు డాక్టర్లు సైంటిస్టులు అందరూ చెప్తున్నటువంటి తరుణంలో ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండంటే ఒక ఎంపీగా ఒక 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి పార్లమెంట్ అంటే, ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి బాధ్యత మరిచి ఈ ప్రభుత్వము లేదంటే ఈ రాష్ట్రము అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది, అసలు ఇక్కడ మొత్తం చనిపోతున్నారు, ఇక్కడ ఎవరు ఉండద్దు ఈ రాష్ట్రంలో అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట భంగం కలిగినట్టే రాష్ట్ర ప్రజల ప్రతిష్ట కూడా భంగం కలిగినట్టే. అలా భయానకంగా ఎవరైనా మాట్లాడినా, మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎవరైనా కూడా వచ్చినటువంటి ఫిర్యాదుల ప్రకారం వాళ్ళు ఓ ఇతను మాట్లాడా, వాయిస్ ఏంటి, ఎప్పుడు మాట్లాడా, అవన్నీ వాళ్ళు సేకరించిన తర్వాత సిఐడి అధికారులు వాళ్ళ ఇంటికి వచ్చి ఈరోజు ఇదిగోండి మీకు ఈ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నారని చెప్పేటానికి వస్తే కనీసం వాళ్ళు అక్కడ గొరవ చేసే ప్రయత్నం, అంటే వాళ్ళందరినీ
బయటికి నెట్టివేసేటటువంటి ప్రయత్నం, సిఐడి అధికారుల్ని తోసేసి అక్కడ మీరు రావద్దు అని ఇక్కడ వాళ్ళందరినీ నెట్టేసేటటువంటి కార్యక్రమం, వాళ్ళ మీద దూషిస్తూ మాట్లాడినటువంటి ఇవన్నీ కూడా, ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు. వీటన్నిటి ఈ నోటీస్ అయితే స్పష్టంగా అది దానికి సంబంధించి ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి కక్ష సాధింపు లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా మేడం, కక్ష సాధింపు చేయాల్సిన అవసరం నిజంగా ఉంటే సంవత్సరం నుంచి ఇదే రఘురామకృష్ణరాజు మా మీద ఎలా మాట్లాడారో మీరు అందరూ చూశారు. బూతులే, ముఖ్యమంత్రి గారిని బూతులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని బూతులు, ప్రభుత్వాన్ని బూతులు, ఒక కమ్యూనిటీని బూతులు, ఒక కమ్యూనిటీని రచ్చగొట్టేటటువంటి ఆ ప్రయత్నం. అదేవిధంగా దళిత క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి క్రిస్టియన్లకి మధ్య ఇది చేసేటటువంటి కార్యక్రమం, రకరకాలుగా ఆయన ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కూర్చొని ఏ విధంగా నోరు పారేసుకుంటూ ఇక్కడ రచ్చగొట్టేటటువంటి చూశారు, మీరు చూశారు. ఒక కమ్యూనిటీని వల్గర్ లాంగ్వేజ్ అంటే మనం మీడియాలో మాట్లాడినటువంటి విధంగా అసలు ఒక ఎంపీ మాట్లాడే మాటలు కదా, అవన్నీ కూడా అతను చేసినప్పుడు ఖచ్చితంగా కూడా అతని మీద చర్య తీసుకోవడం అనేది సరైనది. కానీ ఈరోజు అతను తిట్టినందుకో లేదంటే ఇంకో దానికో అయితే చర్య తీసుకోవాలా, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది దయచేసి గమనించాలి. అంటే పని కట్టుకొని పుట్టినాడే కావాలని చెప్పేసి అరెస్ట్ చేయడం ఏంటి అనేసి, తర్వాత ఆయనకి అసలే ఈ మధ్య కాలంలో ఒక 4 మంత్స్ బ్యాకే హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, సరైనటువంటి హెల్త్ బాగలేదు ఆయనకు, సరైనటువంటి కండిషన్ లో లేరు మంచిగా హెల్త్ విషయంలో, ఇలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కరెక్టే, మీరు అన్నది ఏంటంటే ఆయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి అరెస్ట్ చేయకూడదు. మన రాజ్యాంగంలో ఎక్కడ లేదంటే ఐపీసీ సెక్షన్ లో ఎక్కడ రాసలేదు కదా ఇతనికి హెల్త్ బాగోకపోతే అరెస్ట్ చేయకూడదు అని, కానీ లేదు శుక్రవారం అయితే అరెస్ట్ చేయకూడదు అని, కానీ లేదంటే పుట్టినరోజు కాబట్టి అరెస్ట్ చేయకూడదు అని అక్కడ రాసలేదు కదా. అరెస్ట్ చేసేటప్పుడు అధికారులు ఎన్ని చూడరు కదా, ఒక వ్యక్తిని ఒక అతను మర్డర్ చేశాడు అయ్యో వాళ్ళ పుట్టినరోజులే, పుట్టినరోజు చంపాడు కదా తెల్లారి తీసుకెళ్లి అరెస్ట్ చేద్దామని అనుకోరు కదా, అట్లా ఉండదు కదా. సో ఎవరు వాళ్ళకన్నా ఆధార సిఐడికి కంప్లైంట్స్ ఏదైతే వచ్చినాయో, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ స్టేట్ నుంచి, స్టేట్ లో చాలా మంది సరే ఈ విధంగా భయభ్రాంతులు గురి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అని కంప్లైంట్స్ వచ్చిన దాని ప్రకారం ఆ వీడియోలను పరిశీలించిన తర్వాత స్పష్టంగా ఆయన ఇంటికి వచ్చి ఈరోజు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏముంటది, ఇప్పుడు పుట్టినరోజు రోజు అరెస్ట్ చేయకూడదు అని ఒకటి, లేదంటే ఆయన హెల్త్ బాగాలేదు కాబట్టి అరెస్ట్ చేయకూడదు, నేను అడుగుతున్న అచ్చెన్నాయుడికి హెల్త్ బాగుండదు, ధూళిపాల్ నరేంద్రకి హెల్త్ బాగుండదు, ఒక వ్యక్తిని మర్డర్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి కొల్లు రవీంద్రకి హెల్త్ బాగుండదు. కానీ వీళ్ళు మర్డర్ చేయొచ్చు, 150 కోట్లు ఈఎస్ఐ స్కామ్ చేయొచ్చు, ఏదైతే 2000 కోట్ల రూపాయల సంఘం డైరీ ఆస్తుల్ని తన సొంత పేర్లతో బదలాయించేసుకొని వాడుకొని అతను ఎవరైతే ఈ డైరీ సహకార డైరీగా ఉన్నదాన్ని సొంత డైరీగా ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఆయన సొంత ఖాతాలోకి వేసుకోవచ్చు. ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ విధంగా పాండమిక్ సిచ్యువేషన్ లో ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తే మీరు పుట్టినరోజు రోజు అరెస్ట్ చేయకూడదు అని అంటా ఉంటే అది కరెక్ట్ అయినది కాదు. పుట్టినరోజా లేదంటే పెళ్లి రోజా లేదంటే ఇంకా ఆయనకి ఏదైనా రోజా ఆయనకేదైనా స్పెషల్ డేస్ ఇవన్నీ చూడరు కదా, అలా చూసి ఎప్పుడు అరెస్ట్ చేయరు కదా. సో ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎవరైనా సరే ఈరోజు మా ఎంపీని అరెస్ట్ చేశారు, ఆయన చెప్తున్న వర్షమే కదా, ఆయన మా ఎంపీయే కదా, మా పార్టీ నుంచి ఇంకా బహిష్కరించబడలేదు కదా, మా పార్టీ ద్వారా వచ్చిన ఎంపీకి అనర్హత వేటు పడలేదు కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినా సరే అరెస్టు చేస్తాం, తప్పుడు వాదనలు ప్రజల్లోకి తీసుకెళ్ళినా, ఈ ప్రభుత్వం మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాదు, ఎవరినైనా కూడా అరెస్ట్ చేస్తాం, ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. సో దయచేసి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా మాట్లాడితే బెటర్ తప్ప, ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురి చేసి రాజకీయంగా లబ్ధి పొందాలి అని చూస్తే ఖచ్చితంగా ఇటువంటి చర్యలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే వచ్చిన వాళ్ళు అసలు పోలీసులో కాదో కూడా అర్థం కావట్లేదు, వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు, అలాంటి వాళ్ళు అసలు ఎలా అరెస్ట్ చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక 3 అవర్స్ వెయిట్ చేస్తే, మన ఇంటర్వ్యూ అయిపోయిన 3 అవర్స్ వెయిట్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్లారు, మంగళగిరి సిఐడి ఆఫీస్ తీసుకెళ్తున్నారు. స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, ఏదైతే నా దగ్గర అది ఉంది, నేను మీకు చూపిస్తాను. వాళ్ళు ఎవరైతే సిఐడి అధికారులు ఇచ్చినటువంటిది, అంటే మంగళగిరి పోలీసులు అనేది అయితే తెలుస్తుందండి, కానీ ఏంటంటే ఆ పోలీసులు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది అర్థం మంగళగిరి సిఐడి ఆఫీస్ కి తీసుకెళ్తా ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నోటీస్ అండర్ సెక్షన్ 52 సిఆర్పిసి ఇచ్చింది కూడా ఇక్కడ ఆర్ విజయపాల్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రీజనల్ ఆఫీస్ సిఐడి గుంటూరు. సో ఇక్కడ వాళ్ళు పర్టికులర్ రాశారు, రిజెక్టెడ్ టు టేక్ నోటీస్ అండ్ సైన్ ఇట్ అని వాళ్ళు రాశారు. వాళ్ళ సెక్షన్లు కూడా 124 ఏ సెక్షన్ మీద వేస్తున్నారో ఆ సిఆర్ క్రైమ్ నెంబరు అన్ని రాసి వాళ్ళు స్పష్టంగా ఇది ఇచ్చి ఈరోజు
వాళ్ళు నోటీసు అక్కడ వీళ్ళు తీసుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి అక్కడ అంటించి వెళ్ళారు. ఇది జరిగే ప్రొసీజర్. మొన్న కూడా మీకు 50 కింద అతను కూడా అరెస్ట్ చేశారు, దుల్లిపాల్ నారాయణ కూడా. అంతకుముందు కూడా అదే ఎవరైతే అచ్చెన్నాయుడు గారిని కూడా. సో ఏంటంటే వాళ్ళకు వచ్చి ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మేము ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నాం అనేది అధికారులకు ఉంటుంది ఆ పవర్. ఆ పవర్ ప్రకారం అరెస్ట్ చేశారు తప్ప ఇంకో వేరే అంశం అనేది లేదు. రైట్ అండి, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.